गुरुभ्यो नमः। हरिः ॐ। शिवाय विष्णु रूपाय शिव रूपाय विष्णवे, शिवस्य हृदयगुं विष्णु, विष्णोश्च हृदयगुं शिवः। हर हर शंकर, जय जय शंकर। अंदर की नमस्कार। 2022 ఏప్రిల్ మాసంలో 12 రాశుల వారికి ఉండబోతున్నటువంటి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, చాలామందికి చాలాసార్లు చెప్తున్నా నేను, ప్రతి వారం ప్రతిరోజు చెప్పేటువంటి విషయాలే. నేను ఈ యొక్క నెల ఫలితాలని 4 భాగాలుగా చేసుకొని 4 వారాలుగా నేను చెప్తూ ఉంటాను. నేను రెండవది జ్యోతిష అంశాలన్నీ కూడా గోచార ఫలితాలు 50-60% వరకు మాత్రమే అనుభవించుకోండి. జన్మ జాతకంలో 90% మీ జాతకాలు బలంగా ఉంటాయి, ఈ విషయాన్ని గుర్తించండి. ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా 10 మందికి ఉపయోగపడిన ప్రశ్నలు అడిగితే చాలా మంచిది. అక్కడో ఇక్కడో అన్నంలో తింటున్నప్పుడు ఏదన్నా పంటి కిందికి రాయిస్తుంది, అలాంటి వాళ్ళు కొంతమంది మనకు కూడా కామెంట్ చేస్తుంటారు. అది అన్యమతస్తులు, అది కూడా ఈ మధ్య తెలుసుకున్నాను నేను. కొద్దిమంది స్వామి కొద్దిగా ఆవేశంగా చెప్తున్నారు, కొద్దిగా మీరు దాన్ని తగ్గించుకుంటే మంచిది అని. కొద్దిమంది పెద్దవాళ్ళు, మంచివాళ్ళు పెద్ద చెప్తున్నారు, తప్పకుండా ఆవేశం తగ్గించుకుంటాను నేను, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటాను నేను. ఇక ఇంకొక సమస్య, మన యొక్క వస్త్రధారణ వల్ల అవతలి వాళ్ళు గౌరవంగా మనం చూసేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎంతవరకు మనం మంచిది, మన సంస్కారవంతంగా ఉంటాము అన్న విషయాన్ని చూడొచ్చు. ఏమండి నా శరీరము, నేను ఎలాగైనా ఉంటాను అన్న భావన తప్పు. ఇప్పుడు సమాజంలో 10 మందికి గౌరవంగా బతికే హక్కు ఉంటుంది. ఒక వ్యక్తిని, అసభ్యంగా ఉన్న వ్యక్తిని చూసుకుంటూ ఈ వ్యక్తి తప్పుడు మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మన యొక్క సనాతన ధర్మంలో మన వస్త్రధారణ, మన యొక్క పద్ధతులు తప్పక పాటించాల్సిందే. ఈ విషయాన్ని తప్పకుండా దృష్టిలో పెట్టుకోండి. మన పిల్లల పెంపకంలో సనాతన ధర్మం గురించి తప్పకుండా ఉద్బోధ చేయండి. ప్రతి ఇంట్లో భగవద్గీత శ్లోక పారాయణాలు జరగవలసిందే, ఇందులో సందేహం అక్కర్లేదు. అలా ఉన్నప్పుడే మనం ఉన్నతమైనటువంటి భారతీయ తత్వాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది గుర్తించండి, ముఖ్యంగా పెద్దవాళ్ళు. మా అబ్బాయికి తెలుగు రాదండి, మా అమ్మాయి సరిగ్గా తెలుగు మాట్లాడదండి, ఈ వెటకారు మాటలు మాట్లాడకూడదు మనం, ఇది గొప్ప అనుకుంటున్నాం మనం. మీ పిల్లలకి మన తెలుగు భాష నుండి 56 అక్షరాల భాషను మనం స్పష్టంగా పలకగలిగితే ఇతరమైనటువంటి భాషలు కూడా నేర్చుకోవచ్చు, దానిటువంటి ఇబ్బంది లేదు. ఇది ఉపన్యాసం కాదండి, మనము చేయవలసినటువంటి పనులు ఇవి, ఇవి తప్పకుండా చేయవలసిన పనులు ఇవి. రెండవది, యువత, మీరు అనుకున్నటువంటి యువత అందరూ కూడా ప్రభుత్వం మీదనో ఇతరుల మీదనో ఆధారపడి తప్పుడు మార్గంలో వెళ్ళి బెట్టింగ్లలో ఐపీఎల్లో డబ్బులు పెట్టుబడి పెట్టి డబ్బులు సంపాదిద్దాం అనుకున్న వాళ్ళు మూర్ఖులుగాక మూర్ఖులు అవుతారు. మూర్ఖుల కన్నా డబుల్ మూర్ఖులయ్యే అవకాశం ఉంటుంది. స్వశక్తితో మనం ఏదన్నా వ్యవస్థను ఏర్పాటు చేసి 10 మందికి అన్నం పెట్టగలిగేటువంటి స్థాయి వచ్చినప్పుడు మనం మనుషులుగా గౌరవించబడతాం. ఇతరుల మీద ఆధారపడిన వాడు, ప్రభుత్వం మీద ఉద్యోగం మీద ఆధారపడిన వాడు, రిజర్వేషన్లో నాకు ఉద్యోగం వస్తుంది, రిజర్వేషన్లో నాకు చదువు వస్తుంది, లేదా నా టాలెంట్ మీద 90% వస్తే నాకు వస్తుంది, నేను కూర్చొని రుబ్బిచ్చి 95% తీసుకుంటాను, ఇవి తప్పు. విజ్ఞానము ఉంటే చాలు, పర్సంటేజ్లు అక్కర్లా, రిజర్వేషన్లు కూడా అక్కర్లా. సో ఇవి లేకుండా మనం చేయగలిగేటువంటి సమర్థత మనలో ఉన్నప్పుడు దేశానికి ఉన్నతమైనటువంటి ప్రయోజనం కలిగేటువంటి యువతగా మనం మారే అవకాశం ఉంటుంది. మీ యువత అటువంటి ప్రయత్నంలో భాగస్వాములు కండి. మీకై మీరు ఒక గ్రామంలో మీరందరూ కూడా కలిసి ఏదైనా రైతుల కోసం మేలు కలిగేట్టుగా వ్యాపారపరంగా నూనె మిల్లులు కానీ ఇంకోటి ఇంకొకటి కానీ ఇవి ఏర్పాటు చేసుకుంటే మంచిది. ప్రభుత్వ అధికారులు కాకుండా రాజకీయ నాయకులు ఫ్రీ ఇస్తా అని చెప్తున్నారు, మీ జేబులో సొమ్ము ఏమైనా ఫ్రీ ఇస్తున్నారా? కేసీఆర్ కానీ, జగన్ కానీ, మోడీ కానీ, ఇంకొకళ్ళు కానీ వాళ్ళ జేబులో డబ్బులు తీసుకొచ్చి మనకి ఇవ్వట్లేరు కదా, ఫ్రీ ఎందుకు ఇస్తున్నారు అంటే మనల్ని అసమర్థులు చేయడానికి ఇస్తున్నారు. అంటే బాగుపడే వ్యక్తుల్ని కూడా నాశనం చేసే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి రాజకీయ నాయకుల వలలో పడకండి. స్వశక్తితో కులమత భేదాలు లేకుండా అందరూ కూడా అనుకూలంగా ఎవరి మతాన్ని వాళ్ళు అనుసరించండి, ఎవరి కులాన్ని వాళ్ళు భావించండి, వాళ్ళ కులంలో వాళ్ళు గొప్పగా ఉండండి. ఒకళ్ళు నిందించాల్సిన అవసరం కానీ అగత్యం కానీ మనకు ఉండదు. ఇది ఉపోద్ఘాతం కాదన్న విషయాన్ని మరొక దారి చెప్తున్నాను. ఇక నాలుగవది ముఖ్యమైన విషయం చెప్పేది ఏంటంటే, నేను జాతక పరిశీలనలో ప్రతి ఒక్కటి కూడా నాకు జరగట్లేదు, నాకు జరుగుతుంది అని అత్యుత్సాహం కానీ నిరుత్సాహం కానీ ఉండకుండా చూసుకోండి. స్వశక్తి మీద ఆధారపడుతూ మీ పనులు మీరు చేస్తున్నప్పుడు ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి ఇది శుభ సమయము, ఇది మంచి సమయము, ఇది మంచి పనులు అయ్యే అవకాశము అని చెప్పడము జ్యోతిష ధర్మం. దీన్ని మనం శాస్త్రాన్ని అవగతం చేసుకొని శాస్త్రాన్ని పాటిస్తూ ముందడుగు వేస్తే మనకు సత్ఫలితాలే ఉంటాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఇంకొకటి, నా ధర్మం గురించి మాట్లాడే వ్యక్తులు అంటే చాలామంది హిందూ మతాన్ని ఎందుకు భేదిస్తున్నారంటే మనలో మనకి ఐక్యత లేకపోవడం. కొద్దిమంది పెద్దవాళ్ళు, యతులు, మంచి జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా ఈ మధ్య గురువుల్ని నిందించే స్థాయికి వచ్చేసారు. దానివల్లనే పక్క మతం వాళ్ళకి ఏమనిపిస్తుంది, మన గురించి తప్పకుండా వీళ్ళలో వీళ్ళకి ఐక్యత లేదనుకుంటారు. అది తప్పు. అది ఏమైనా సరే
ముందుగానే శ్లోకం చెప్పిన విషయం మీకు అర్థమై ఉంటుంది. కొద్దిమంది మధ్య మంచి జ్ఞానం ఉన్న వ్యక్తి పాపం అంత ప్రధానమంత్రి లాంటి వ్యక్తులతో సద్భావన ఉన్నటువంటి వ్యక్తులు ఒక కార్యక్రమం అయిన తర్వాత జగద్గురు ఆదిశంకరాచార్యుల వారినే తులనాడినట్టుగా మాట్లాడడం సహేతుకం కాదు. ఎంతటి విజ్ఞానవంతులైనా సరే సరే అది పెద్దవాళ్ళ ఎత్తుల్ని మనమే అనుకూడదండి, తప్పు, అది మనకు పాపం తగులుతుంది. అందుకే విజ్ఞతకి వదిలేద్దాం వాళ్ళని. కానీ ఆదిశంకరాచార్యుల వారు 5000 సంవత్సరాలకు పూర్వము 72 రకాల పాషాండ మతాలని ఒక తాటికి వచ్చి నాలుగు వైపులా తన ఉన్నత స్థానాన్ని ప్రకండింపజేసినటువంటి వ్యక్తి సాక్షాత్తుగా పరమేశ్వర స్వరూపమైన. కాబట్టి ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళు మాట్లాడడం అనేది కరెక్టే, కానీ ఇంకొకళ్ళని నిందించేటువంటి ప్రయత్నం చేస్తే అది కొద్దిగా జుగుప్సాకరంగా ఉందని నాకు అనిపించింది. అది మీతో షేర్ చేసుకుంటున్నాను అంతేనే. కాబట్టి ఇటువంటివి మన యొక్క మతాన్ని విచ్ఛిన్నం చేసే అవకాశం ఉంటుంది. బ్రాహ్మణుల్లో బ్రాహ్మణులకే పడట్లేదు, ఇతర కులాల్లో ఇతరులకు పడట్లేదు అన్నవాడు సమతాభావన అన్నటువంటిది నాకు వ్యక్తం సరిగా అనిపించలేదు. ఇది నా భావన మాత్రమే, నేను ఎవరిని నిందించట్లేదండి. అందరు ఒకవేళ ఎవరైనా నిందించాలనుకుంటే నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. కాబట్టి మనందరినీ గౌరవిద్దాం. ఒక తాటి దిగి వచ్చే విషయంలో శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే ఈ శ్లోకాన్ని గుర్తు చేసుకుంటే చాలు, ఓకేనా? కాబట్టి మన విశ్వసనాపారాయణలో ఈశ్వరౌవాచ అక్కడ ఈశ్వరుడు ఒక మాట చెప్పాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఒక్క శ్రీరామనామ మంత్రం చదివితే అత్యంత పుణ్యప్రదమవుతుందని చెప్పేసి ఈశ్వరుడు చెప్పాడు. రాముడు ఈశ్వరుని స్మరణ చేస్తే నాకు ఆనందం చెప్పాడు, రామస్మరణ చేస్తే ఈశ్వరుడికి ఆనందం అని చెప్పారు. ఇది కదా మనకి భగవంతుడు చెప్పింది ఈశ్వర కేశవ భేదం లేదని చెప్పింది. ఈ విషయాన్ని అందరం కూడా తెలుసుకొని సనాతన ధర్మంలో మనం ఆనందాన్ని ఐశ్వర్యాన్ని సుఖ సంతోషాలు పొందుకునే ప్రయత్నం చేద్దామనే విషయాన్ని మీ అందరికీ మనకు తెలుస్తూ, తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా, ధర్మ సందేహాల గురించి మీరు ప్రశ్నలు వేయవచ్చును, తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి సమాధానం వెతికి మీకు చేరవేసే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా మీరు కిరణ్స్ ఆస్ట్రోనైన్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చూడాలనుకుంటే కిరణ్స్ ఆస్ట్రోనైన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ మోగించండి. అలాగే జ్యోతిష్య ఫలితాల తెలుగులో గురించి తప్పకుండా మీరు ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక 100 మందితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, మీరందరూ కూడా మీరు చేస్తున్నటువంటి సహాయానికి, మీరు చూస్తున్నటువంటి మన జ్యోతిష్య శాస్త్రం గురించి తెలుసుకున్న విషయాల గురించి మీ అందరికీ అభినందనలు ఆశీస్సులు అందజేస్తూ, సర్వే జన సుఖినో భవంతు. మనం పన్నెండు రాశుల వారికి విషయంలోకి వెళ్దాం. మనం అందరికీ నమస్కారం. వృషభ రాశి వారి ఫలితాలు 2022 ఏప్రిల్ మాసంలో ఎలా ఉన్నాయి? 3 వారాలు సామాన్య ఫలితాలు వీళ్ళకి, దాదాపుగా వృషభ రాశి వారికి 3 వారాలు సామాన్య ఫలితాలు. మొదటి వారంలో ధన నష్టం, ఆస్తి నష్టం. 2వ వారంలో అనారోగ్యం, విద్యా నష్టం. 3వ వారంలో సోదరులతో విభేదాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఏమంటే సామాన్య ఫలితాలు అంటే కొద్దిగా నష్టం అని చెప్పారు కదా ఇందాక ఉపోద్ఘాతంలో అని అనుకోవచ్చు. అంటే సామాన్య ఫలితాలు అంటే వ్యతిరేకము కలిగి మళ్ళీ అనుకూలత, పెద్దవాళ్ళ సహాయమో ఇంకుల సహాయం వల్లనే అనుకూలతవుతుంది. ఇక్కడ విద్యార్థికి 2వ వారం నష్టం అంటే ఏమిటి? వీళ్ళు అటెంప్టేషన్లో జాగ్రత్త ఉండకపోవడం, హడావుడిపోవడం, కంగారు, నాకు నేను గొప్ప అనుకోవడం, నేను చేసిందే రైట్ అనుకోవడం, అత్యుత్సాహం వల్ల అటెంప్టేషన్ సరిగా ఉండకపోవడం వల్ల నష్టాన్ని పొందుకుంటారు. కాబట్టి మీరు విద్యార్థి విద్యలు 2వ వారంలో అప్రమత్తంగా ఉండండి, కాస్త పరిణితిని ఉపయోగించండి, పరిజ్ఞానాన్ని ఉపయోగించండి. ఏం చెప్తున్నారు, ఏం రాస్తున్నాము, ఏ పరీక్ష పత్రం వచ్చింది, ఏ పరీక్ష పత్రానికి ఏ సమాధానం రాస్తున్నాము, కదా అత్యుత్సాహాన్ని కట్టిపెట్టండి, నిదానము, కాస్త ఓపిక. ఒక రకంగా చెప్పాలంటే విద్యార్థిని విద్యార్థులు పరీక్ష హాల్కి వెళ్తున్నప్పుడు కొంచెం వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోండి, వాటర్ కొద్దిగా ఎక్కువ అప్పుడప్పుడు కాసిన్ని 2 స్పూన్ల వాటర్ తాగుతూ ఉండండి. ఎందుకు? బాడీలో డిహైడ్రేషన్ కూడా అవకాశాలు ఎక్కువ పెడుతున్నాయి. ఇదేదో నేను కావాలని చెప్పట్లా, ఇక్కడ మీకు రాహుకుజుల యొక్క సంయోగం వల్ల, రాహుగ్రహణ కుజగ్రహానికి సంయోగం వల్ల కాస్త ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకు టెన్షన్ క్రియేట్ అవ్వడం, దానికన్నా మీరు హాయిగా వెళ్తున్నప్పుడు ఓం శ్రీ హయగ్రీవాయ నమః హయగ్రీవాయ నమః అనుకుంటే చాలు, డిహైడ్రేషన్ ఆటోమేటిక్గా చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది శాస్త్రం చెప్తోంది, మీరు పాటించండి. కాబట్టి అక్కడ విద్యార్థులు ఇలా పాటించడం వల్ల మంచి పరిపూర్ణ విద్యాన్ని ఫస్ట్ ర్యాంక్ పొందే అవకాశం కూడా ఉంటుంది. అది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కానీ, నీట్ కానీ, ఇంకొకటి కానీ ఐఎల్స్, జిఆర్ఈ, లా పరీక్షలు ఏవైనా సరే తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. 2వ వారం విద్యార్థులకి కొద్దిగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. మొదటి వారంలో జాగ్రత్త పడండి, అధిక ధ్యాన వ్యయం ఉంది, ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. 3వ వారంలో సోదరులతో విభేదాలు ఎందుకు? కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు కదా, అల్పమైనటువంటి ధన నష్టం, అల్పమైనటువంటి ఆస్తుల గురించి గొడవలు పెట్టుకోవడం. ఇది ఇంతకుముందు పోయిన వారంలో కూడా చెప్పాను, ఒక మా వారం ఫలితాలను, ఇతర మాస ఫలితాలను చెప్పాను నేను అల్పమైన ఆస్తుల గురించి. ఇప్పుడు ఒక మనకి ఫిబ్రవరిలో ఒక న్యూస్ కూడా బయటపడింది, అహ్మదాబాద్ పేర్ల గురించి వచ్చినటువంటి ఒక కేసు,
పది 12 సంవత్సరాల తర్వాత మొన్న ఆ యొక్క దుర్మార్గులకి ఉరిశిక్ష పడింది. 12 సంవత్సరాలు అన్ని ప్రూఫ్స్ కరెక్ట్గా ఉండి కూడా దాన్ని చేయడానికి కూడా ఒక ప్రత్యేక కోర్టుకు కూడా 12 సంవత్సరాలు పట్టింది. అందులో 1000 మంది సాక్షుల్ని వాళ్ళు తీసుకొస్తాయి. అలాంటిది ఇక మన సివిల్ కేసు లాంటివి 8 సంవత్సరాలు పడుతుంది చూడండి. మీరుగా నేను ప్రత్యక్షంగా చెప్తాను, ఏది కూడా ఇవన్నీ న్యాయ వ్యవస్థని కానీ వ్యక్తుల్ని అవమానించట్లేదు. మన వ్యవస్థ అలా ఉంది. మన కనీసం డిస్ట్రిక్ట్కి కనీసం 10 కోట్లు ఉండాలి. డిస్ట్రిక్ట్కి 10 కోట్లు ఉంటే, న్యాయశాలలు ఉంటే మనకు సత్వర ఉపశమనం కలుగుతుంది, న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కానీ అంత సాధ్యం కాదుగా. కాబట్టి మనం అనవసరంగా ఈ చిన్న విషయాల గురించి నా పొలం ఇంత నాకు ఇంత చెప్పుకున్నా మనం వదిలేసుకోవడం, ఎవరో ఒకళ్ళు అనుభవిస్తున్నాగా పోనీలే మనం సంపాదించుకోవడం, భగవంతుడు మనకి ఇస్తాడు కదా ఈ భావంతో శుభం కలుగుతుందిగా. అబ్బో మీరు అలాగే ఉంటారా? నేను అలాగే ఉంటాను. మా దేవుడి దయవల్ల మాకు ఎటువంటి ఆస్తు గొడవలు లేవు, అది మాకు మహాసంతోషం. మా అమ్మల ఆశీర్వచనం వల్ల మాకు అనుకూలంగానే ఉన్నాం మేము, ఎటువంటి ఇబ్బంది లేదు మాకు. సరే, ప్రస్తావ విషయంలో వీరికి 3వ వారంలో అటువంటి విభేదాలు జరిగే అవకాశం ఉంటుంది. కోర్టు తీర్పు కానివన్నీ వ్యతిరేకమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక 4వ వారంలో ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగలాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, శుభకార్య నిర్వహణ పొందుకునే అవకాశం, చింతపండు, బెల్లము, పసుపు, మినుములు, మిర్చి, పత్తి వ్యాపారం లాభాలు గడించవచ్చు. 2వ వారంలో ఈ వస్త్ర వ్యాపారం చేసే వారికి తీవ్ర నష్టాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. అలాగే 3వ వారంలో పూచికత్తుకి సంతకాలు పెట్టే అవకాశం ఉంది. పనికిరాని వ్యక్తులకి సంతకాలు పెట్టడం, నావాడే అండి, నా బావమరిది సొంతం, నాకు నా అప్పినండి, నా సొంత అన్న కంటే ఎక్కువ అండి, వాడో ఫ్రెండ్కి సంతకాలు పెడతారు, వాడు కాస్త ఉన్నదంతా ఊడ్చుకుపోయి అదంతా మీ మీద వేసే అవకాశం ఉంటుంది. అటువంటి వ్యక్తులు నా దగ్గరికి 100ల మంది వచ్చారు, స్వామి నేను ఇంకోటి సంతకం పెట్టానండి, వాడు నన్ను మోసం చేసిపోయాడండి, అది మాకు వస్తుందా తిరిగి వస్తుందా అని జాతకాలు అంటే ప్రత్యక్షంగా వాళ్ళ యొక్క పర్సనల్ జాతకాన్ని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా అనవసరంగా పూచికత్తుగా సంతకాలు చేయకండి. వస్త్ర వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ 1వ వారంలో ఈ ఫర్నిచర్ సంబంధ వ్యాపారంలో, గాజు పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి, అది జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నాన్ని చేయండి. ఈవెంట్ మేనేజ్మెంట్కి లాభం ఉంది, బోరుబావులతో వారికి లాభాలు ఉన్నాయి. బోరుబావులతో వారికి ఈ మాసంలో దాదాపుగా 20-30 బోర్లు వ్యాధి అవసరం వస్తుంది. వారికి 20 బోర్లు ఖచ్చితంగా ఇస్తారు వీళ్ళకి లాభం. అది వ్యవసాయ సంబంధం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, దానిలో ప్రయోజనం బాగా ఉంటుంది. అంటే ఈ బోరుబావులతో వారికి లాభం. సరే, మిగతా వాళ్ళకి మనం భూమికి ప్రకృతికి నాశం కలిగిస్తే తర్వాత విషయం, అది కూడా ఖండించవలసిందే. ఉమ్మడి వ్యవసాయం చేస్తున్నామా? సాధ్యం కాదు. ఒకళ్ళు 4 చుట్టూ 4 బోర్లు వేసుకొని 100 ఎకరాల వాళ్ళు ఒకేసారి మళ్ళు కట్టి చేసుకుందామా? అబ్బో సాధ్యం కాదు. వీడు పంట మధ్యాహ్నం ఇస్తాడు, వాడు పంట పొద్దున ఇస్తాడు, వీడు 10 రోజులకేస్తాడు, వీడు 50 రోజులు కోతలకు వస్తాడు. మనందరం ఉమ్మడిగా ఉన్న విభజింపబడినటువంటి వ్యక్తులు మనం, ఉమ్మడిగా ఉంటూ విభజింపబడినటువంటి వ్యక్తులు మనం, కులాలకి, మతాలకి, వ్యక్తులకి, పరిశ్రమలకి, అన్నిటికీ కూడా. సరే, ప్రస్తావనలో ఈ రాశి వారికి 4వ వారంలో మాత్రం విద్యా పరిపూర్ణత, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉంటాయి. మరి 2వ వారం బాగుంటుంది, 4వ వారం కూడా అనుకూలంగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటే 4వ వారంలో కొన్ని ప్రయత్నాలు చేయండి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు 1వ వారం 3వ వారం చాలా జాగ్రత్తగా ఉండండి. లంచగొండలుగా పట్టుబడే అవకాశం, లంచగొండలుగా మిమ్మల్ని ఏమార్చే అవకాశం కనబడుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తేనే మీకు లాభము, ఆనందము. అలాగే డిపార్ట్మెంట్ టెస్ట్ ఏమైనా ఉంటే తప్పకుండా 2వ వారంలో 4వ అటువంటి ప్రయత్నం అంటే పరీక్షలు రాసే ప్రయత్నం చేస్తే ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నం లాభాన్ని కలిగిస్తుంది. ఇక విదేశాలు వెళ్ళాలంటే కూడా 3వ వారం 4వ వారం ఉపయోగించుకుంటే మీకు లాభకరంగా ఉంటుంది. తప్పక విదేశాలు వెళ్ళే అవకాశాలు, గ్రీన్ కార్డు, పిఆర్ కానీ, H1B వీసాలన్నీ కూడా 4వ వారంలో కనుక మీరు కన్సల్టెన్సీ ఆధారపడినా, స్వయంగా మీరు అప్లై చేసినా లాభాన్ని పొందుకునే అవకాశం. విదేశాలు ఉన్న వారికి అక్కడ కొత్తగా వ్యాపారం చేయాలనుకున్నా, కొత్త వాహనాన్ని కొనాలనుకున్నా, కొత్తగా గృహ నిర్మాణం చేయాలనుకున్నా 4వ వారం ఉపయోగించుకుంటే మంచిది, బాగుంటుంది. విదేశాల్లో రాజకీయ రంగ ప్రవేశం, స్వదేశంలో రాజకీయ రంగ ప్రవేశం కూడా మీకు 4వ వారం శ్రేష్టంగా చెప్పబడుతుంది. ఇక సినిమా వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి. దర్శకులకి, నిర్మాతలకి, నటునటులకి, బుల్లితెర నటులకి అనుకూలవంతమైనటువంటి చిత్ర నిర్మాణంలో పాలు పంచుకునే అవకాశాలు వృషభ రాశి కనబడుతుంది. ముఖ్యంగా మీరు ఈ చిత్ర నిర్మాణ సంబంధ వ్యక్తులందరూ కూడా 4వ వారాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటే శుభకరం, మంగళప్రదంగా ఉంటుంది. చిత్ర నిర్మాణం వేగంగా పూర్తవుతుంది. విడుదలైన తర్వాత దానికి రావాల్సిన ధనము తప్పక మీకు రాబడి అనుకూలంగా ఉంటుంది. సోదరుల మధ్య అనుకూలత 4వ వారంలో బాగా కనబడుతుంది. చేసిన పొరపాటుని సర్దిద్దుకునే అవకాశం 2వ వారంలో ఇబ్బందులు కదా, 4వ వారంలో సోదరులతో సయోధ్య కుదురుతుంది. ఆస్తి పంపకాల అనుకూలతలు ఉంటాయి. గొడవైన ప్రతి విషయం కూడా అనుకూలంగా మారే అవకాశం. రోగనాశనం, రుణ విమోచనం, బంధుమిత్రుల సమాగమం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఆత్మీయుల కలిగిన భాగాలు కనబడుతుంది. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది, కార్యనియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవచ్చును. అలాగే ఈ బెంచ్ మీద ఉద్యోగం ప్రయారిటీ వెళ్ళే అవకాశం. ఈ 2వ వారంలో 4వ వారంలో ఖచ్చితంగా మీకు ఆన్సైట్ అపార్చునిటీ పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి.
ఈ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి. ఒకవేళ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారాలనుకుంటే మూడో వారాన్ని నాలుగో వారాన్ని ఎక్కువ ఉపయోగించుకుంటే మీకు లాభకరంగా ఉంటుంది, అది అనుకూలతను కలిగిస్తుంది. అలాగే పాడి పరిశ్రమ పోటీ నాలుగో లాభం ఉంటుంది. రైతులకి మూడో వారం నాలుగో వారం మేలుగా కనపడుతుంది, అంటే పంట కోతలు కానీ కొత్తగా పంటలు వేయడం కానీ ఇదంతా కూడా. అంటే ఇప్పుడు పంటల కోత సమయంగా చెప్పవచ్చును, లేదా కొత్త పంట వేసుకునే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి పంటల కోత కాలం ఇప్పుడుది కాబట్టి కోతలు కూడా మీకు అనుకూలంగా జరుగుతాయి. ఇక పూలు, పళ్ళు, కూరగాయలు, ద్రాక్ష తోటలు, అరటి తోటలు, బత్తాయి తోటలు ఇవి చేసేటువంటి రైతులకు లాభం, ఈ వ్యాపారం చేసేవారికి అనుకూలవంతమైన ధనయోగం కూడా కనబడుతోంది. వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి, సంఘంలో ఉన్నటువంటి పెద్ద వ్యక్తులకి, జ్యోతిష్య పండితులకి అనుకూలత ఆనందయోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. ఈ ఎల్ఐసి తప్పకుండా ఏజెంట్ల వారికి లాభాలు గడించే అవకాశం ఉంది, కస్టమర్స్తో అనుకూలవంతమైన అనుసంధానం కూడా పెడుతుంది. నాలుగో వారం ఎక్కువగా మీ ప్రయత్నాన్ని గట్టిగా చేయండి, సక్సెస్ అవుతారు. విద్యార్థిని విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగత్తు ఉద్యోగ లాభం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, బారసాల, షష్ఠీపూర్తి, శుభకార్య నిర్వహణ కోసం చర్చలు లాభాన్ని కలిగిస్తాయి. బొటిక్స్ వ్యాపారం, బ్యూటీ పార్లర్ వ్యాపారం, దర్జీ పని చేసేవారికి, టెక్స్టైల్స్ వ్యాపారం, చేనేత కార్మికులకి శుభయోగం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యం వారికి, పెట్రోలియం ఉత్పత్తుల వారికి, అలాగే బేకరీ ఉత్పత్తులు తయారు చేసేవారికి, హోటల్ వ్యాపారంలోను, అలాగే మద్యపాన వ్యాపారం, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మంచి బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక ఆనంద ప్రయోజనాలు ఉంటాయి. నాలుగో వారాన్ని మీరు ఎక్కువగా ఉపయోగించుకుంటే చాలా శుభకరంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే కొత్త వ్యక్తులతో పరిచయకు లాభాన్ని కలిగిస్తుంది, భార్యాభర్తల మధ్య అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చును. కళాకారులకి, క్రీడాకారులకి శుభయోగాలు, లాభవంతమైన స్థితి, అవార్డులు, రివార్డులు అందుకునే అవకాశాలు, దేశ విదేశాల్లో క్రీడా విషయాల్లో పాలు పంచుకోవచ్చును. అలాగే కళాకారులు కూడా వేరే దేశాల్లో కూడా ప్రదర్శన ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా ఈ శుభకృతి నామ సంవత్సరం ఎంటర్ అవడమే, కరోనా మహమ్మారి, ఈ ఒమిక్రాన్లు, ఇంకొక్రాన్లు అందరూ కూడా నాశనమై సుఖవంతమైన శుభవంతమైన జీవనాన్ని పొందుకునే సౌలభ్యాలు కనబడుతున్నాయి. ఈ సంవత్సరంలో, వచ్చే సంవత్సరంలో ఎటువంటి ప్రపంచానికి ఉండేటువంటి అంటువ్యాధులు కలిగే అవకాశం ఏమాత్రం కనబడటం లేదు. మీరు అందులో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ రాశి వారు తప్పకుండా శుభయోగము, మంగళప్రదము, ఆనందకరమైన జీవనంగా చెప్పవచ్చును. ఈ మాసం, ప్రతి మాసం కూడా ఈ రాశి వారికి శుభయోగాల పరంపర పొందాలని, ధనధాన్య వృద్ధి, ఆనంద శుభస్థితి కలగాలని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ నమస్కారం, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ జ్ఞాన్, దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరొక 10 మందితో సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నాన్ని చేయండి. లైవ్ ప్రత్యక్ష ప్రసారం కిరణ్స్ ఆస్ట్రోనైన్లో జరుగుతోంది, దాన్ని కూడా మనం సబ్స్క్రైబ్ చేయించాలి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా, నేను మీ అందరి సబ్స్క్రిప్షన్ కోసం ఎదురు చూస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ మోగించండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్తే.